ఈరోజు కథ గుణవతి. రచన చిదానంద గారు. పూర్వము కాంచీపురంలో శక్తిసారుడనే వైశ్య యువకుడుండేవాడు. తండ్రి తాతల నుండి వస్తున్న వర్తకంలో అతను లక్షల కొద్దీ ధనం సంపాదించాడు. 20వ ఏట అతనికి పెళ్లాడాలనిపించింది. గృహిణిం ప్రియహితాయ ధార గుణ, అంటే భార్య గుణాలే గృహస్థుకు ప్రియాన్ని హితాన్ని చేకూర్చుతాయని అతను విని ఉన్నవాడు కావడం చేత శక్తిసారుడు సద్గుణవతి అయిన భార్యని పెళ్లాడని నిర్ణయించుకున్నాడు. అంచేత తనకు తగిన కన్యను తానే వెతుక్కునే ఉద్దేశంతో అతను దేశాల మీద బయలుదేరాడు. శక్తిసారుడికి సాముద్రికం తెలుసును. సాముద్రికం చెప్పే మిష మీద అతను ఎంతో మంది కన్యల చేతులు చూశాడు. మంచి లక్షణాలు గల పిల్లగా కనిపించిన కన్యలకు అతను చిన్న పరీక్ష పెట్టేవాడు. అతను ఆ ప్రయాణంలో తన వెంట 2 సేర్ల వడ్లు తీసుకుని వెళ్లాడు. ఆ వడ్లను తనకు నచ్చినట్టు కనబడిన పిల్లకిచ్చి, అమ్మాయి, ఈ వడ్లతో నాకీ పూట భోజనం వండి పెడతావా అని అడిగేవాడు. ఆ మాట విని కొందరు అతన్ని చూసి వెర్రివాడన్నట్టుగా నవ్వారు. మరికొందరు ఆశ్చర్యపడి, అది ఎలా సాధ్యమవుతుంది అన్నారు. కాని ఒక్కరు కూడా ఆ పని చేయలేకపోయారు. ఇలా కన్యలను చూసుకుంటూ వెళ్ళగా వెళ్ళగా అతనికి ఒకనాడు కావేరీ తీరాన ఒక కుటీరంలో గుణవతి అనే ఒక పిల్ల, ఆమెను సాకుతున్న ఒక వృద్ధురాలు కనిపించారు. వారు నిరుపేదలు. శక్తిసారుడు గుణవతి చెయ్యి చూసి ఆమెలో మంచి లక్షణాలుండడం గమనించి, అమ్మాయి, నా దగ్గర వడ్లున్నాయి, వాటితో నాకీ పూట భోజనం వండి పెడతావా అని అందర్నీ అడిగినట్టే ఆమెను కూడా అడిగాడు. ఈ మాట విని గుణవతి నవ్వనూ లేదు, ఆశ్చర్యపడనూ లేదు. ఆమె అతను కోరినట్లుగా ఆ వడ్లతో భోజనం చేసి పెట్టడానికి ఒప్పుకున్నది. ఆమె ఆ వడ్లు తీసుకుని తడిపి ఆరబెట్టి దంచి చెరిగి ఊక తీసింది. ఆ ఊకను అవ్వకిచ్చి, దీన్ని బంగారు పనివాళ్లకు అమ్మి ఆ డబ్బులతో పచ్చివి ఎండువి కాని కట్టెలు ఉసిరిపప్పు పట్టుకురా అన్నది. అవ్వ అలాగే చేసింది. గుణవతి బియ్యం కడిగి పొయ్యి వెలిగించి ఎసరు పెట్టింది. బియ్యం చిమడగానే వార్చి గంజి తీసి అందులో కొంచెం ఉప్పు వేసి ఉసిరిపప్పు నూరి ముద్ద చేసి శక్తిసారుడికిస్తూ, ఈ ముద్ద నోట్లో వేసుకుని ఈ గంజి తాగండి, తరువాత కాసేపు విశ్రాంతి తీసుకుని స్నానం చేసి వచ్చారంటే భోజనం పెడతాను అన్నది. అన్నం కాగానే గుణవతి కొన్ని కట్టెలు ఆర్పి బొగ్గులు తీసి వాటిని అవ్వకిచ్చి, వీటిని కూడా ఎవరికైనా ఇచ్చి కాస్త కూర మజ్జిగ పట్టుకురా అన్నది. అవ్వ తెచ్చిన కూర వండి భోజనాల వేళ దాటకుండానే గుణవతి అతిథిని స్నానం చేసి రమ్మన్నది. శక్తిసారుడు స్నానం చేసి వచ్చి కూర మజ్జిగతో సహా కడుపు నిండా భోజనం చేశాడు. అతనికి గుణవతి పొదుపు యుక్తి చూసి చాలా సంతోషమయ్యింది. ఆమెకు తన అసలు వృత్తాంతం చెప్పేసి తనను పెళ్లాడవలసిందిగా కోరాడు. గుణవతి ఒప్పుకున్నది. అతను ఆమెను తన ఊరికి తీసుకెళ్లి పెళ్లి చేసుకుని చాలా కాలం సుఖంగా జీవించాడు. మరిన్ని మంచి మంచి కథలకు కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కొరకు పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.